నమస్కారం, నా పేరు గంగాదాస్. లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలకు సరి చూద్దాం. జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఉగాది వేడుకలు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణాలు, పచ్చడి వితరణలు. ఏడు సంవత్సరాల తర్వాత జడకొప్పు పునః ప్రారంభం. వీక్షించేందుకు భారీగా తరలివచ్చిన జనం. అకాల వర్షాలతో అన్నదాతల ఆందోళన, తడుస్తున్న ధాన్యం కొనుగోలు చేయాలని విజ్ఞాపన. నవీపేట మండలంలో జోరుగా అక్రమ మురం వ్యాపారం, పట్టనట్టు వ్యవహరిస్తున్న అధికార ఘనం. తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను జిల్లా ప్రజలందరూ సంతోషాల మధ్య జరుపుకున్నారు. ఇష్టదైవాన్ని పూజించి ఈ సంవత్సరం కలిసి రావాలని కోరుకున్నారు. షడ్రుచుల సమ్మేళనమైన పచ్చడి సేవించారు. పచ్చడి మాదిరి జీవితం కూడా అన్ని విధాలుగా కలిసి రావాలని కోరుకున్నారు. ఉగాది తెలుగు నూతన సంవత్సరం రోజున జరుపుకునే పండగ. 60 సంవత్సరాలలో సంవత్సరానికి ఓ పేరు ఉంది. శ్రీ శోభకృత్ నామ సంవత్సరానికి వేడుకలు పలుకుతూ శ్రీ క్రోధ నామ సంవత్సరానికి జిల్లా ప్రజలు స్వాగతం పలికారు. ఉగాది పండుగ సందర్భంగా ఇంటిని శుద్ధి చేసుకుని కొత్త మట్టి పాత్రలో పచ్చడి చేశారు. తీపి, ఒగరు, పులుపు మూడు రుచులతో కలిపి పచ్చడిని తయారు చేశారు. పండగకు పిండి వంటలను చేసుకున్నారు. ఇందులో ముఖ్యంగా భక్షాలు అంటే బూరెలు చేసి దేవునికి నైవేద్యం పెట్టిన అనంతరం ఈ ఆహారాన్ని భుజించారు. మిత్రులను ఇంటికి పిలిచి పచ్చడి సేవనం జరిపారు. అన్ని విధాలుగా ఈ సంవత్సరం కలిసి రావాలని దేవుణ్ణి ప్రార్థించారు. సంవత్సర కాలంలో తమ రాసుల మీద ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి, అలాగే వాటి పరిహారం కోసం పంచాంగ పఠనం ద్వారా వారికి అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందో అని తెలుసుకున్నారు. జిల్లా మొత్తం మీద ఆలయాల వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు జరిపారు. శ్రీ క్రోధనామ సంవత్సర అందరి ఇళ్లలో శుభం కలగాలని లోకల్ న్యూస్ ఆశిస్తూ వీక్షకులకు శ్రీ క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు. జిల్లా వ్యాప్తంగా ఉగాది వేడుకలు అంబరాన్ని అంటాయి. పలు గ్రామాల్లో యువత జడకొప్పు ఆటతో అలరించారు. కోలాటం ఆడుతూ, పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ సంబరంగా పండుగను జరుపుకున్నారు. సిరికొండ మండల కేంద్రంలోని కొండూరు గ్రామంలో ఉగాది వేడుకలు ముదిరాజు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొండూరు ముదిరాజులు మాట్లాడుతూ, జడకొప్పు ఆటను ప్రతి సంవత్సరం నిర్వహించేవారమని, కానీ అనివార్య కారణాల వల్ల గత 7 సంవత్సరాల నుండి నిర్వహించలేకపోయామని చెప్పారు. 7 సంవత్సరాల తర్వాత ఈ ఉగాదికి తిరిగి పునః ప్రారంభం చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కొండూరు గ్రామ ప్రజలు, అన్ని కులాల సంఘ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ఆటను చూసేందుకు గ్రామస్తులు ఉత్సాహం చూపారు. ఒక పక్క ఆకాశంలోని మార్పులు రైతుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. అకాల వర్షం వల్ల పంట నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. సాలూర మండలంలో సన్ఫ్లవర్ కొనుగోలు చేయాలని రైతులు ఆందోళన పాటపట్టారు. నిజామాబాద్ జిల్లా సాలూర మండల పరిధిలోని సన్ఫ్లవర్ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో దాదాపు 6,000 క్వింటాల సన్ఫ్లవర్ పంటను రైతులు పండించగా, కేవలం 2,200 క్వింటాల పంటను మాత్రమే తెలంగాణ రాష్ట్ర మార్క్ఫెడ్, నాఫెడ్ వారి ఆధ్వర్యంలో సాలూర, హున్సా సహకార సంఘాలు కొనుగోలు చేశాయి.
దాదాపు మండలంలో మరో 3,000 క్వింటాళ్ల సన్ఫ్లవర్ మిగిలిపోయి ఉందని రైతులు పేర్కొన్నారు. ప్రభుత్వం మద్దతు ధరకు సన్ఫ్లవర్కి 6,760 రూపాయలు ఇవ్వగా బయట దళాలు కేవలం 4,000 రూపాయలకే కొనుగోలు చేస్తున్నారని వారు ఆపోయారు. ఇలాంటి చర్యల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని, వెంటనే మిగిలిపోయిన సన్ఫ్లవర్ కొనుగోలు చేయాలని వారు రైతుల ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అనేక గ్రామాల్లో సోమవారం రాత్రి కురిసిన వడగండ్ల వర్షానికి రైతులు అనేక నష్టాల బారిన పడ్డారు. నోటికి వచ్చిన పంట వడగండ్ల వర్షానికి గింజలు రాలిపోవడంతో రైతన్నలు ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. అకస్మాత్తుగా వడగండ్ల వర్షం పడడంతో రోడ్లపై కల్లాల్లో ఆరబోసిన ధాన్యం కూడా తడిసి ముద్దైందని రైతులు వాపోయారు. పంట పొలంలో పండించిన ధాన్యం వడగండ్ల వర్షానికి కడగండ్లు మిగిల్చిందని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. పంట పండించడం కోసం అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి వడగండ్ల వర్షానికి నష్టం కలడంతో ఏమి చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నామని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమను ఆదుకోవాలని, లేకపోతే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు చెబుతున్నారు. సాలూర్ మండల్ విలేజ్లో సన్ఫ్లవర్ తీసుకోవడం లేకపోవడం వల్ల ఇంతకుముందు తీసుకున్నారు, ఇప్పుడు ఇది అయిపోయిందని ఆపరేషన్ 15 రోజులు, అది బయట అమ్ముతేనేమో 4,000, అది గవర్నమెంట్ తీసుకుంటే 6,760 రూపాయలు, ఒక్క ఎకరానికి 50,000 వస్తుంది. ఇదేమో ఇప్పుడు మేము బయట అమ్మటం వల్ల 4,000తో మాకు ఏం గిట్టుబాటు ధర రాకపోవడం వల్ల బాగా నష్టపోతున్నాము. దానివల్ల ఎన్నో ఇప్పుడు ఎకరానికి 50,000 మినిమం ఖర్చు అవుతుంది. ఇప్పుడు అది బయట అమ్మితే మాకు ఓన్లీ 20,000-30,000 వస్తుంది ఆదాయం. దానివల్ల రైతు బాగా నష్టపోతున్నాడు, కాబట్టి దయచేసి గవర్నమెంట్ తీసుకోవాలని. ఎన్ని రోజులు కొనుక్కుంటా పోతే ఖాళీ అయితే ఉంటూ ఉండే, మరి మిరుగం వస్తుంది. అవి అమ్ముకుంటాడు ఏంది, ఆడు లాగోడి మళ్ళీ మన్ను ఏం తెచ్చుకుంటాడు, బాకీయం కట్టుకుంటాడు. ఆడి హాలత్ ఏం కావాలో కానబడితే నీళ్ళకి వెళ్ళి తెవ్వకుండా గడ్డకు పోయి వెళ్తే మురిగిపోతాయి. అవి వేగి లేపితేనే మంచిగా ఉన్నది. గవర్నమెంట్ ఏదన్నా మాకు ఎలా చేస్తే మంచిగా ఉంటుంది. ఏవద్దంటే తేనె తేలీళ్ళకు యాన్నో రోడ్డు మీద పోసుకొని అమ్ముకుంటారు. ఎంత వ్యవహారం మీద పెట్టి తీసుకున్నాం అంటే ఎట్లా? బయట వాళ్ళేమో ఏగదెంగా తల్లిదు వాటిల్లు, వీళ్ళేమో చుక్కలు దుప్పి వాటిల్లు. ఇప్పుడు కొంటాం రేపు కొంటాం. ఇప్పుడు మేము యహాన్ పర్ సూర్యపుల్ దాలేయంలో సూర్యపుల్ దాల్ కి 10-15 దిన్ హో గయా, యహాన్ కాటా బంద్ హో గయా. ఏక్ తో బారిష్ కి తరఫ్ సే హమ్ పరేషాన్ హై. మార్కెట్ మే కోయి గవర్నమెంట్ అగర్ లేతి బోల్ కి హమ్ లోగ యహాన్ ఆకే కుప్పా డాలే. అబ్ గవర్నమెంట్ లేని కో తయార్ నహీ, వో కోఠా నహీ హై బోల్ కే బోల్ రహే. సొసైటీ వాలే కో హమ్ జాకే ఫోర్స్ కర్ రహే, ఉన్హో బోలే హమారే పాస్ కోఠా నహీ హై బోల్ రహే. అబ్ బాహర్ అగర్ కోయి వ్యాపారీ కో బికా 4,000 రూపాయ చిల్లర్ పూచ్ రహా, తో హమారీ హాలత క్యా హోనా? ఏక్ తో హమ్ బారిష్ సే పరేషాన్ హై, బారిష్ కా మౌసమ్ ఐసా ఖరాబ్ హై, హమారా మాల్ యహాన్ తో ఆకే గిరా దియా. హమ్ సొసైటీ కే గ్రౌండ్ మే లాకే హమ్ మాల్ డాల్ దియే, కుచ్ భీ కర్నా సర్కార్ మాల్ ఉఠానా హమారా, నహీ ఉఠాయే తో బోల్ దేనా హమారకో, నహీ తో పహలే బోల్ తో హమ్ నహీ లాతే థే యహాన్, హమ్ కిస్కో భీ బికా లేతే థే, మగర్ యహాన్ లాకే హమ్కో అబ్ పరేషాన్ కరే రయ్యత్ కో. రయ్యత్ కా అభీ క్యా టైమ్ నజీక్ ఆ రహా సాహబ్, అభీ క్యా మే కా మహీనా నజీక్ ఆ రహా, హమ్కో అభీ యే మాలా హమారే నహీ బికే తో అబ్ ఆయిందా హమ్ ఖేతో మే నౌకరా కైసా రఖేంగే, హమ్ ఆగే కా కారోబార్ కైసా చాలూ కరేంగే, హమే సిస్టమే సెటిల్మెంట్ హోనా నా హమారకో, అభీ మే హమారా కామ్ దూసరా కామ్ చాలూ హోతా. లిహాజా నవీపేట మండలంలో అక్రమ మొరం తరలింపు దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. తవ్వేది కొండని పట్టేది ఎలుకని అన్నట్లు అధికారుల పరిస్థితి ఉంది. అక్రమార్కుల ఆగడాలకు కొంతమంది అధికారులు కళ్ళెం వేసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ కింది స్థాయి సిబ్బంది కొంతమంది బీఆర్ఎస్ నాయకుల ములాఖత్తో అక్రమ మొరం దందా 3 పువ్వులు 6 కాయలుగా అన్న చందంగా సాగుతోంది. 2 రోజుల క్రితం ధర్మారం గ్రామ శివార్ల నుండి అక్రమంగా అనంతగిరి సమీపంలోకి మొరం రవాణా చేస్తున్న ఓ టిప్పర్ను పోలీసులు సీజ్ చేసి స్టేషన్లో పెట్టారు. అయితే ఇక్కడే ఒక అనుమానం వ్యక్తమవుతోంది. టిప్పర్ సీజ్ చేశామని కనీసం మీడియాకి సమాచారం ఇవ్వకుండా తహసీల్దార్కి లెటర్ పెట్టడం, తహసీల్దార్ మైన్స్ డిపార్ట్మెంట్కు లెటర్ పెట్టడం చకచకా జరిగిపోయాయి. ఇంత జరిగినా మీడియాకి కనీస సమాచారం ఇవ్వకపోవడం వెనుక మతలబు ఏంటి అన్నది అర్థం కాని పరిస్థితి. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన 2 యువజన నాయకులు ఆ టిప్పర్ బయటకు తెచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ గనులు, భూగర్భ శాఖ అధికారులు ప్రతిపక్ష రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి పనిచేస్తారా, లేదా అక్రమార్కులకు తమ డిపార్ట్మెంట్ సత్తా చూపిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ప్రజా వ్యతిరేక బీజేపీ విధానాలను ఓడించి ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని సిపిఎం పిలుపునిచ్చింది. బీజేపీ ప్రభుత్వం అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టడానికి పార్టీ కార్యకర్తలు శ్రేణులు కృషి చేయాలని సూచించింది. నిజామాబాద్ జిల్లా సిపిఎం పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గత 10 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టడానికి పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. బీజేపీ తన ఆధిపత్యాన్ని కొనసాగించడానికి స్వతంత్ర సంస్థలైన సిబిఐ, ఈడీ, ఇన్కంట్యాక్స్ తదితర సంస్థలను తన జేబు సంస్థలుగా మార్చుకుని ప్రత్యర్థి పార్టీల నాయకులను భయపెట్టడానికి దాడులు చేస్తూ అరెస్టులకు చేసి లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తుందని ఆరోపించారు. తన మాటను వినని వారిని జైళ్లలో నిర్బంధిస్తూ అవినీతి పరులుగా చిత్రీకరిస్తూ బీజేపీ నాయకులు మాత్రమే సచ్చీలురు అనే ఒక దుష్ప్రచారాన్ని చేస్తున్నారని ఆయన విమర్శించారు. దేశంలో 100కి 90% ఉన్న ప్రజలకు గత 10 సంవత్సరాలుగా లబ్ధి చేకూర్చని నరేంద్ర మోడీ కార్పొరేట్ కంపెనీలకు మాత్రం లక్షలాది కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసి పెట్టడం ద్వారా ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో వారి నుండి డబ్బులను వసూలు చేసుకుని ఎన్నికల్లో లబ్ధి పొందుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు పి వెంకటేష్, నూర్జహాన్, శంకర్ గౌడ్, శాల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో నరేంద్ర మోడీ పాలనలో ప్రజాస్వామ్యాన్ని కూలిగేస్తూ ప్రజాస్వామ్య బద్దంగా ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలని బీజేపీ తన జేబు సంస్థలుగా మార్చుకుంది. వాటిని ఉపయోగించుకొని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యుల మీద వాదుల మీద, ప్రజాతంత్రవాదుల మీద, ఉద్యమకారుల మీద ఉప్పా లాంటి చట్టాన్ని తీసుకొచ్చి ప్రశ్నించే గొంతుకలను ఈరోజు అణిచివేస్తూ కేసులు బనాయిస్తూ జైళ్లలో పుక్కుతా ఉంది. రెండవది ఉన్నటువంటి వాస్తవాలను కాకుండా అభూత కల్పనల్ని ప్రచారం చేస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో 3వసారి నరేంద్ర మోడీ గెలవాలని, మళ్ళీ ప్రధానమంత్రి కావాలని చెప్పి ఉర్రూతలు ఊతా ఉన్నారు. ఈ 10 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ చేసినటువంటి విధానాలు 100కి 90% మందిగా ఉన్నటువంటి కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ఉద్యోగులు, మధ్యతరగతి ఉద్యోగులకి ప్రజానికానికి వ్యతిరేకంగా ఉన్నాయి. కొద్దిమంది పెట్టుబడిదారులకి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద, బీజేపీ మీద తీవ్రమైనటువంటి అసంతృప్తితో దేశం రగిలిపోతూ ఉంది. ఈ అసంతృప్తి కనబడకుండా చూడటం కోసం ప్రజల మధ్యన మతాన్ని ఉపయోగించుకొని, మతోన్మాదాన్ని రెచ్చగొట్టి, భావోద్వేగాలని రెచ్చగొట్టి, మతోన్మాద చర్యల ద్వారా దేశ విభజన చేసి ప్రజల్లో అనైక్యత సృష్టించి ప్రజల్ని మభ్యపెట్టి దాని చాట్న మరుగున వాళ్ళ యొక్క విధానాలు మరుగుపరుచుకొని అధికారులకు రావాలని చెప్పి ఈరోజు చూస్తూ ఉన్నారు. మనందరం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే చాలా అవినీతిలో పూర్వకమైంది. ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మినటువంటి తక్కువ రేటు కమ్మి లబ్ధి పొందినటువంటి సంస్థల నుంచి తిరిగి ఎలక్ట్రాల్ బాండ్ని రూపంలో లక్షల కోట్ల రూపాయలని బీజేపీ అవినీతి రూపంలో దండుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు, పోరాటం చేసేటువంటి ప్రజాసంఘాలను కూడా ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి. బీజేపీ ఓడడం అంటే ఒక రాజకీయ పార్టీ ఓడడం కాదు, బీజేపీ ఓడడం అంటే దేశాన్ని రక్షించుకోవడం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం, ఈరోజు హక్కుల్ని, ప్రజల హక్కుల్ని కాపాడడం అనేటువంటి భావంతో ప్రజలంతా కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా సిపిఎం పార్టీ బీజేపీని గెలవలేయకుండా, ఎదగనీయకుండా, పెరగనీయకుండా ఉండడం కోసం ఈ ఎన్నికల్లో మతోన్మాద కార్పొరేట్ బీజేపీని ఓడించాలని, వామపక్ష లౌకిక శక్తుల్ని గెలిపించాలని, పార్లమెంట్ ఎన్నికల్లో ఈ శక్తుల్ని పార్లమెంట్కి పంపించాలని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో నిర్ణయం జరిగింది. కాబట్టి ప్రజలు, ప్రజాతంత్రవాదులు, వివిధ తరగతులకు చెందినటువంటి వాళ్ళు విజ్ఞప్తితో ఆలోచించి బీజేపీని. కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. ఎన్ఎస్యుఐ విద్యారంగ సమస్యలపై పోరాడుతూ విద్యార్థుల పక్షాన నిలుస్తుందని ఆ సంఘ నేతలు సందర్భంగా పేర్కొన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్ మున్సిపాలిటీలో ఎన్ఎస్యుఐ 54వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బాల్కొండ నియోజకవర్గ అధ్యక్షుడు అరుగుల అక్షయ్,
నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు రెహమాన్ ఎన్ఎస్యుఐ జెండా ఆవిష్కరణ చేశారు. ఎన్ఎస్యుఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అక్షయ్ మాట్లాడుతూ April 9 1971 ఎన్ఎస్యుఐ ఏర్పడిందని చెప్పారు. విద్యార్థుల కోసం ఇందిరాగాంధీ ఈ సంస్థను స్థాపించారని, అప్పటి నుండి విద్యార్థుల సమస్యల కోసం ఎన్ఎస్యుఐ కృషి చేస్తుందని ఆయన చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచుకొడుతున్నాయి. వేసవి తాపానికి ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మే మాసంలో ఉండాల్సిన ఎండలు కాస్త ఇప్పుడే దంచుకొడుతుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అనూహ్యంగా పెరిగిన ఉష్ణోగ్రతలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఏప్రిల్ మొదటి వారంలోనే రికార్డు స్థాయిలో భానుడు ఠారెత్తిస్తుండటంతో ప్రజలు ఇళ్ల నుంచి అడుగు బయట పెట్టాలంటే జంకుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 44 డిగ్రీలకు చేరువగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే నల్గొండ జిల్లా నిడమనూరులో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఎల్లుండి వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని, మధ్యాహ్నం వేళ వృద్ధులు పిల్లలు బయటకు రావద్దని సూచిస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో ఉష్ణోగ్రత 43 డిగ్రీలు దాటిపోయింది. నల్గొండ జిల్లా నిడమనూరులో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. అలాగే నల్గొండ జిల్లా టిక్యతాండలో 43.4, నాంపల్లిలో 43.2, ఈఎస్ఎస్ వేములపల్లి బుగ్గబావిగూడలో 43.1, తిరుమలగిరిలో 43.1, తేల్దేవరపల్లిలో 43.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్లో 43.4, వడ్డేపల్లిలో 43 డిగ్రీలు, వనపర్తి జిల్లా పెబ్బరిలో 43.3, నిజామాబాద్ జిల్లా కొరటపల్లిలో 43.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో సైతం ఉష్ణోగ్రతలు తారెట్టిస్తున్నాయి. ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.